Hello friends, welcome back to my channel RBFashion&Beauty. And then mitu iroju vlog share chestunnanum. Adentante evening vlog share chestunnanandi. Time vachesi 5:25 ayyindannamata. కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసాను, జాడు కొట్టేసాను అనమాట. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయన్నమాట, అవి మడత పెట్టేసేయాలి. ఆ తర్వాత గ్రీన్ టీ తాగాలి. ఓకే, ఆ తర్వాత ఈ పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు నేను బట్టలన్నీ చూపిస్తాను మీకు. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ ఏం లేవు, కొన్నే ఉన్నాయండి. అవి మొత్తం మడత పెట్టేసేయాలి. ఓకే అండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేవు, తక్కువే ఉన్నాయి. కొన్ని బెడ్షీట్లు అవి కూడా వాష్ చేశారనమాట. ఇన్ని మడత పెట్టేసేయాలి. ఆ తర్వాత గ్రీన్ టీ చేసేసుకొని తాగేసేయాలి. ఇప్పుడు నేను గ్రీన్ టీకి వాటర్ పెట్టేసి వచ్చాను, అది ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. ఓకే అండి, గ్రీన్ టీ కోసం పెట్టిన వాటర్ అంతా బాయిల్ అయిపోయాయన్నమాట. నేను లిప్టన్ గ్రీన్ టీ యూస్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గ్రీన్ టీ బ్యాగ్ ఇందులో వేసేస్తాను. నేను రోజులో గ్రీన్ టీ కన్ఫామ్గా తాగుతానండి ఈవినింగ్ టైంలో. ఇంకా వాటర్ కూడా చాలా ఎక్కువ తాగుతాను, సమ్మర్ కదా ఇంకా చాలా ఎక్కువ తాగాలి. నార్మల్గానే నేను వాటర్ ఎక్కువ తాగుతానండి. హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఇప్పుడు గ్రీన్ టీ తాగుతున్నాను అన్నమాట. గ్రీన్ టీ తాగేసి బట్టలన్నీ మడత పెట్టేసేయాలి. నేను గ్రీన్ టీ ఎవ్రీడే ఈవినింగ్ టైంలో తాగుతానండి. అలానే నాకు ఈ కప్ అంటే చాలా ఇష్టం. యెల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ కప్పు. త్వర త్వరగా బట్టలు మడత పెట్టేస్తున్నాను. బట్టలు మడత పెట్టేసిన తర్వాత నేను రెడీ అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, ఓకే అండి, మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి ఎక్కడెక్కడ సెట్ చేసేసాను, పెట్టేశాను అనమాట. ఇంకేం లేదు, నేను ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత, నేను రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వచ్చి కనిపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను రెడీ అయిపోయాను అనమాట. చూడండి, ఇలానే రెడీ అయ్యాను. చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 6:50 అయిందండి. అంటే ఈవినింగ్ ఉంటే కొంచెం కూల్గా అలా ఉంటుంది కదా అని రెడీ అయిపోయాను. డ్రెస్ ఇది వేసుకున్నాను. చాలా సింపుల్గా రెడీ అయ్యానండి. ఇంకా ఫ్రెండ్స్, మేము బయలుదేరుతున్నాము. మేము షాపింగ్ మాల్కి వచ్చేసామండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయంటే ఒకసారి ఎలా ఉన్నాయో ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ చాలా బాగున్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ కానీ, లెహంగాస్ కానీ, బనారస్ శారీస్, శారీస్లో చాలా టైప్స్ ఉన్నాయి. అసలు టాప్స్, కుర్తీసు, వెస్టర్న్ వేరు, నైట్ వేరు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. నేను పట్టు శారీస్ తీసుకుందామని వెళ్ళాను. అక్కడ ఇక్కత్తు, ఉప్పాడపట్టు, కంచిపురం, బనారసీ శారీస్, సిల్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, మనం నార్మల్ డైలీ యూస్ చేసే శారీస్ అన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అక్కడ లెహంగాస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది. ఇంకా టెంపుల్ జ్యువెలరీ, అవి అన్నీ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అన్నీ బాగున్నాయి. నేను టెంపుల్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ అవి షూట్ చేయలేదండి. అక్కడ షూట్ చేయడానికి కుదరలేదు, అందుకని షూట్ చేయలేదు. పట్టు శారీస్ కానీ, కుర్తీస్ కానీ అన్నీ ఉన్నాయండి. హై రేంజ్లో ఉన్నాయి. మనం నార్మల్ తీసుకోవాలన్నా సరే అవి ఉన్నాయి. అందరికీ అవైలబుల్లో ఉన్న రేట్లలో కూడా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే నేను కొన్ని డైలీ వేర్ యూస్ చేయడానికి ఇయర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ, అవి కూడా తీసుకున్నాను. ఇంకా శారీ కూడా తీసుకున్నాను అన్నమాట. మీకు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయిన తర్వాత మేము రిలయన్ ట్రెండ్స్ కూడా వెళ్ళామండి. అక్కడ కూడా కొన్ని చూసాము. అక్కడ కూడా మా హస్బెండ్ కొన్ని షాపింగ్ చేశారన్నమాట. నేను ఏం తీసుకున్నానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్ ఇంకా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.